దాచేపల్లి ఆర్ఎన్బి బంగ్లాలో మొండి చెట్టుకు కట్టేసి ఉన్న పల్నాటి యుద్ధ సైన్యాధిపతి కన్నమదాసు విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తూ సామాజిక న్యాయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేముల కొండలరావు విగ్రహం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాటి యుద్ధ సమయంలో పల్నాటి బ్రహ్మనాయుడు వద్ద సైన్యాధిపతిగా పనిచేసిన యుద్ధ వీరుడు కన్నమదాసు విగ్రహాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పల్నాడు ఉత్సవాలు చేస్తున్న సమయంలో ఆనాటి ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి కన్నమదాసు విగ్రహాన్ని కారంపూడి రోడ్డు సర్కిల్ వద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని గుర్తు చేశారు. ఆ తర్వాత రోడ్డు విస్తరణ చేస్తూ విగ్రహాన్ని తొలగించడం జరిగిందన్నారు. విగ్రహ స్థాపిత గత 5 సంవత్సరాల నుంచి బంగ్లా సెంటర్లో మూలబడి ఉన్నటువంటి కన్నమదాసు విగ్రహాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠించాలని ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ సమితి మిగతా ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. కన్నమదాసయ్య పల్నాటి వీర చరిత్రలో కలిగినటువంటి విప్లవ వీరుడు. అటువంటి వీరుడు చరిత్ర ఉన్నటువంటి కన్నమదాసయ్య బంగ్లాలో సెంటర్లో మరియు చెట్టు కట్టిబడేటువంటి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విచారించదగ్గ విషయం. అట్లాగే పాలకులు కూడా గుర్తించి వెంటనే ఆయన విగ్రహాన్ని కారంపూడి ఎక్కడైతే ఉన్నదో కారంపూడి సెంటర్లో అక్కడే ప్రతిష్ఠించాలని ప్రజా సంఘాలు ఆంధ్రప్రదేశ్ సామాన్య న్యాయ సమితి విజ్ఞప్తి చేస్తుంది. ఈ సంవత్సరంలో ఈరోజు కన్నమదాసు బొమ్మ కాడికి అందరం వచ్చేసాం. గత 5 సంవత్సరాల నుండి కన్నమదాసు బొమ్మను తీసుకొచ్చి బంగ్లాలో పంపించారు. ఆయన ఎండకెళ్ళి వానకు తలుస్తూ అలాగే ఉండిపోయాడు. దీన్ని పట్టించుకోవడానికి ఎవరు లేరు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రజల ప్రభుత్వం వెంటనే అక్కడ కేశంపల్లి కోడలలో నిర్మించిన ఈ బొమ్మని రోడ్లలో విస్తీర్ణంలో రోడ్లు పనుల విస్తీర్ణంలో భాగంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు విగ్రహాన్ని. తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపు చేస్తారని ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇచ్చినటువంటి ఈ మాకు ఈ రోడ్లు విస్తరణ చేసేవాళ్ళు ఇంజనీర్ గారు వాళ్ళందరూ కూడా మాకు లెటర్ ఇచ్చారు. మేము రోడ్లు పనులు అయిపోగానే మేము మళ్ళీ ఆ విగ్రహాన్ని అక్కడే నిర్మిస్తామని వాళ్ళు లెటర్ కూడా ఆధారం ఇచ్చారు. ఆ లెటర్ ఆధారంగా మళ్ళీ కన్నమదాసు బొమ్మని పల్నాడు చరిత్ర తలమానికమైనటువంటి కన్నమదాసు బొమ్మని వాళ్ళు అక్కడే నిర్మిస్తారని ప్రభుత్వాన్ని కోరుతూ విజ్ఞప్తి చేస్తారు. మన పల్నాటి వీర చరిత్ర కలిగిన కన్నమదాసయ్య విగ్రహాన్ని ఈ బంగ్లాస్లో కట్టిపడేసి ఆయన్ని చెట్టుకు ఉరి తీసినట్టుగా చేశారు. కానీ ఆయన మన పల్నాటిలో వీర చరిత్ర కలిగినటువంటి కన్నమదాసయ్యని ఇలా చేయటం చాలా విచారించదగ్గ విషయమని ప్రజలందరూ గుర్తించాలి. అలాగే కన్నమదాసయ్య అంటే మన పల్నాటికే పెద్ద గొప్ప నాయకుడని ఆయన్ని మన ఇప్పుడు మన ప్రభుత్వం కొత్త జిల్లాల్లో ప్రకటిస్తుంది. అలాగే నర్సాపేట కానీ గురజాల కానీ ఎక్కడ ఏ జిల్లా ఎక్కడ ప్రకటించినా కన్నమదాసయ్య పేరు ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆయన